బట్టతలతో బాధపడుతున్నారా ఆధునతనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను విష్ణు ప్రస్తుతం పాటు సర్టిఫైడ్ ఫినాన్షియల్ ప్లానర్ రామ్ ప్రసాద్ గారు నాకు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ రామ్ ప్రసాద్ గారు నమస్తే విష్ణు గారు రామ్ ప్రసాద్ గారు బంగారం ధరలు ఆకాశాన్ని అంటిపోతున్నాయి డెబ్బై నాలుగు వేలు అంటున్నారు డెబ్బై ఐదు వేలు అంటున్నారు ఎనభై వేలు అంటున్నారు ఆ తర్వాత లక్ష రూపాయలకి చేరుకుంటుంది అంటున్నారు మరి ఇలాంటి సందర్భంలో ఇలాంటి నేపథ్యంలో మరి మధ్యతరగతి వాళ్ళు అసలు పిల్లలకి పెళ్లి చేయగలరా మరి పెళ్లి చేయాలంటే ఇంత పెద్ద మొత్తంలో బంగారాన్ని కొని ఎలా ఇవ్వగలరంటూ కూడా మధ్యతరగతి వాళ్ళు ఒక ఆలోచనలో పడ్డారు మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగారం కొనాలంటారా లేదంటే అది పెరుగుతూ ఉంటే అలా చూస్తూ ఉండిపోవాలి అంటారా మంచి టాపిక్ తీసుకున్నారు కదా ఎస్టీ గారు సార్ గోల్డ్ అందరికీ కనెక్టెడ్ కదా ఓకే గోల్డ్ ప్రైస్ పెరిగింది నిజం ఎంత పెరిగింది అనేది కూడా చూడాలి కదా ఒక వన్ ఇయర్ బ్యాక్ ఎంత ఉండదు అంటారు అప్రాక్సిమేట్ ఇయర్ బ్యాక్ ఒక అరవై మూడు వేల నుంచి డెబ్బై ఐదు వేలకు పెరిగింది ఎంత పర్సెంటేజ్ పెరిగినట్టు గట్టిగా మాట్లాడితే ఇరవై పర్సెంట్ పెరిగింది అంతేగా ఇరవై పర్సెంట్ పెరిగింది మరి బంగారానికి ప్రాచుర్యం ఎక్కువ సార్ అంటే అందరూ మనకున్న సెంటిమెంట్ని క్యాచ్ చేసుకుంటున్నారు కదా ఇరవై పర్సెంటే కదా పెరిగింది కదా ఇప్పుడు మీ పర్సనల్ ఇన్వెస్ట్మెంట్స్ లో ఇరవై పర్సెంట్ కన్నా తక్కువ రెట్టించిన మ్యూచువల్ ఫండ్ ఏదైనా ఉందా మీ హోల్డింగ్స్ లో లేదు అన్ని పట్టుకోమని అలానే గోల్డ్ ఈరోజు వచ్చినట్టు కూడా పట్టించుకోవద్దు ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా ఏ పెట్టుబడి అయినా మీరు షార్ట్ టర్మ్ పెట్టిన ఎప్పుడు లాంగ్ టర్మ్ పెట్టని చూడండి అని చెప్తాం మనం కదా బంగారం పెరగడానికి గల కారణాలు ఏంటంటే ప్రపంచ వ్యాప్తంగా వార్స్ నడుస్తున్నాయి చాలా కంట్రీస్లో ఎలక్షన్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ ఇన్ దిస్ ఇయర్ యుఎస్ లో ఇంకా ఇన్ఫ్లేషన్ అలాగే ఉంది ఓకే సో ఈ రీజన్స్ వల్ల అన్ని కంట్రీస్ గోల్డ్గా కొంటున్నాయి చైనా టూ ఇయర్స్ బ్యాక్ టు బ్యాక్ ఉంటుంది రెండు వేల రెండు వందల టన్నులు గోల్డ్ ఎంత ఉంది చైనాలో ఈరోజు చైనా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర అండ్ ఇండియాలో ఒక ఎయిట్ హండ్రెడ్ టన్స్ అబ్ ఎంత ఉంది ఆర్బీఐ దగ్గర ఓకే అంటే గోల్డ్ని హెడ్ జగ్నెస్ట్ ఇన్ఫ్లేషన్ అని గోల్డ్ అనేది ఒక ఇన్సూరెన్స్ సార్ సెంట్రల్ బ్యాంక్స్కి ఓకే వార్ సిచ్యువేషన్ కానీ రూపీ డిప్రిషన్ అప్పుడు కానీ కరెన్సీ డిప్రిషేషన్ కానీ గోల్డ్ని వాళ్ళు ఇన్సూరెన్స్ లాగా వాడుకుంటారు ఇస్ ఏ మీనింగ్ వాళ్ళు కొంటాలో ఓకే ఇండివిజువల్స్ ఏంటంటే ఇప్పుడు ఈ న్యూస్ ఇప్పుడు మీరు చెప్పారు కదా హై పిచ్లో గోల్డ్ ఆకాశాన్ని అంటుతుందని చెప్పి దాన్ని చూసి ప్యానిక్ అయిపోయి కొంటారు ప్యానిక్ అయిపోయి కొనేస్తున్నారు అంటే కొనొద్దని చెప్పట్లా మీకు అవసరం ఉంది పెళ్ళి ఉంది లక్ష రెండు లక్షలు ఉన్నా మీకు ఆయనంత కొనుక్కోవాల్సిందే కానీ పెరుగుద్ది అనుకుంటారా అయితే తప్పు అంటే పెరగదంటారా గోల్డ్ పెరిగేదే కదా గోల్డ్ తగ్గదు కదా గోల్డ్ ముందుకు పోవడమే కానీ తెలిసి వెనక్కి రావడం మంచిగా దొరికారు మీరు నాకు చాలా మంది ఇక్కడ దొరికించారు ఓకే గోల్డ్ పెరగడానికి కారణాలు చెప్పాం చాలా కంట్రీస్ లో ఎలక్షన్స్ ఆర్ లైన్ ఆఫ్ ఇన్ ఇయర్ వార్ సిచ్యువేషన్స్ కొత్త కొత్త కంట్రీస్ ఏవేవో వార్లు అంటున్నారు వాటి వల్ల గోల్డ్ పెరుగుతుంది స్టాక్ మార్కెట్ తగ్గుతుంది అగ్రీడ్ అగ్రీడ్ ఓకే మీరు ఇప్పుడు ఏమన్నారు స్టేట్మెంట్ గోల్డ్ పెరిగేదే కదా తగ్గేది కాదు కదా తగ్గేదే లేదు గోల్డ్ అంటే తగ్గదు అసలు ఇప్పుడు ఒక పని చేయండి మీరు గూగుల్ ఓపెన్ చేసి నాకు నైన్టీన్ నైన్టీ సిక్స్ లో గోల్డ్ ప్రైస్ అంట ఆ నైన్టీ సిక్స్ నుంచి టూ థౌసండ్ వన్ వరకు ఇయర్ వైజ్ గోల్డ్ ప్రైస్ చదవండి సార్ ఒకసారి గూగుల్ లో చూసి చెప్పండి అందరు చూడాల్సిందే మనం నోట్ తో చెప్పడానికి ఏముంది పెద్ద ఎక్స్పర్ట్స్ ఏం కాదు అంటే మనం డైరెక్ట్ గా చెప్తే నమ్మకపోవచ్చు కూడా గూగుల్ అంటే హిస్టారికల్ చూస్తాను లాస్ట్ ఒక సెవెంటీ నైన్టీన్ నైన్టీ సిక్స్ నుంచి చూడండి మీరు ఒక్క నిమిషం ఒక్క నిమిషం

ఇప్పుడు నైన్టీ ఏమో ఐదు వేల నూట అరవై రూపాయలు ఉంది పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఏమో నాలుగు వేల ఏడు వందల ఇరవై ఐదు ఉంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఏమో నాలుగు వేల నలభై ఐదు రూపాయలు ఉంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఏమో నాలుగు వేల రెండు వందల ముప్పై నాలుగు రూపాయలు ఉంది రెండు వేల ఏమో నాలుగు వేల నాలుగు వందల రూపాయలు ఉంది రెండు వేల ఒకటిలో ఏమో నాలుగు వేల మూడు వందల రూపాయలు ఉంది సార్ నాకు అక్కడ ఒక డౌట్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఏమో ఐదు వేల నూట అరవై రూపాయలుగా ఉన్నది రెండు వేల ఒకటికి వచ్చేసప్పటికే నాలుగు వేల మూడు వందలు అంటే దగ్గర దగ్గర ఒక ఎనిమిది వందలు డిఫరెన్స్ ఉంది కదా ఎనిమిది వందలు తగ్గింది అది ఎన్నేళ్ల పాటు ఏడేళ్ల పాటు ఏడు సంవత్సరాలకి ఎనిమిది వందలు తగ్గింది డౌన్ అయింది కానీ అందరూ ఏమన్నారు గోల్డ్ తగ్గదు గోల్డ్ తగ్గడం లేదు ఎప్పుడు తగ్గదు నెలలు అటువంటి చెప్తున్నారు మరి ఇప్పుడు అదేంటి కరెక్టే కదా నైన్టీ సిక్స్ లో ఏమో ఐదు వేల నూట అరవై నుండి రెండు వేల ఒకటికి నాలుగు వేల మూడు వందలు అంటే దగ్గర దగ్గర ఎనిమిది వందల రూపాయలు చేంజ్ తగ్గింది చూడండి ఎంత ఉందో రెండు వేల పన్నెండు ఒకసారి ముప్పై ఒక్క వేల యాభై రూపాయలు రెండు రెండు వేల వేల పన్నెండు అక్కడ నుంచి పదిహేడు వరకు ఇరవై చూడండి ఒకసారి గోల్డ్ ఎంత ఉందో ఓకే నేను ఒకసారి మొత్తం చూస్తూ వస్తాను రెండు వేల పన్నెండులో ఏమో ముప్పై ఒక్క వేల యాభై రూపాయలు ఉంది రెండు వేల పదమూడులో ఏమో ఇరవై తొమ్మిది వేల ఆరు వందలు ఉంది రెండు వేల పద్నాలుగులో ఇరవై ఎనిమిది వేల ఆరు రూపాయలు ఉంది రెండు వేల పదిహేనులో ఇరవై ఆరు వేల మూడు వందల నలభై మూడు రూపాయలు ఉంది రెండు వేల పదహారులో ఇరవై ఎనిమిది వేల ఆరు వందల ఇరవై మూడు రూపాయలు రెండు వేల పదిహేడులో ఇరవై తొమ్మిది వేల ఆరు వందల అరవై ఏడు సార్ అంటే రెండు వేల పన్నెండులో ఏమో ముప్పై ఒక్క వేలు ఉంటే రెండు వేల పదిహేడు వచ్చేటప్పటికేమో ఇరవై తొమ్మిది వేలు అంటే ఒక రెండు మూడు వేలు తగ్గుతూ వచ్చింది మళ్ళీ ఐదేళ్ళ పాటు తగ్గింది బంగారం ఐదేళ్ల పాటు ఒక రెండు మూడు వేలు రిఫరెన్స్ అవుతూ వచ్చింది కిందకి వచ్చింది ఎవరు గుర్తించాల ఒక క్లయింట్తో ఫైనాన్షియల్ ప్లానింగ్ చేస్తూ ఉంటే మామూలుగా నేను అడుగుతాను గోల్డ్ ప్రైస్ తగ్గుతుంటే తగ్గదు అంటారు కదా ఒక ఆయన తగ్గుతుంది అన్నాడు మీరే ఫస్ట్ కస్టమర్ సార్ గోల్డ్ ప్రైస్ తగ్గుద్ది అని గా చెప్పారు ఎవరు ఒప్పుకోరు అంటే సార్ రెండు వేల పన్నెండులో మా సిస్టర్ పెళ్ళైంది సార్ అప్పుడే రేటు కొన్నాము రెండు వేల పద్దెనిమిదిలో నా పెళ్ళి కూడా అదే రేటు కొన్నాం సార్ అన్నాడు అవును అప్పుడు మేము షాక్ అయిపోయింది సార్ అదేంటి ఫైవ్ ఇయర్స్ గోల్డ్ పెరగలేదాన్ని పెరగపోవడం కాదు సార్ తగ్గింది దాన్ని ఎవరు గుర్తించలా అంటే గోల్డ్ పెరిగాక తగ్గడం కూడా జరుగుతుంది అది రెండు రెండేళ్ళు ఉండదు ఐదేళ్ళు ఏడేళ్ళ పాటు కూడా తగ్గుతుంది కదా ఇప్పుడు అర్థమైందా అంటే ఫస్ట్ విన్నారు ఎవరు అంటే పీపుల్ కమ్ టు కంక్లూజన్ ఏ లేదు అబద్ధం అంటారు డేటా చూసి ఓప్పుకు ఉండదు ఉంటే రియాలిటీ తెలిసిపోయింది కదా ఇప్పుడు రెండు వేల పన్నెండులో పెళ్లి చేసిన వ్యక్తి మళ్ళీ పదిహేడు పద్దెనిమిదిలో పెళ్లి చేస్తే రెండు సార్లు ఒకటే బంగారం రేట్ అనే విషయం తెలిసింది కానీ మనం చెప్తే ఎవరు నమ్ముతారు మనకి ఎంతవరకు ఎమోషన్ పెరిగిపోద్దురా కొనుక్కో 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 పెరిగినా ఎంత గొప్పగా పెరుగుద్ది ఇప్పుడు ఫర్ దట్ మ్యాటర్ చిన్న కంపారిజన్ చేద్దాం అంటే ఇప్పుడు ఒకటి పొట్టోడు అంటే అంటారు కదా లేకపోతే ఎలా చెప్తారు ప్రాక్టికల్ ఫస్ట్ థింగ్ ఏంటంటే గోల్డ్ పెరిగే మాట నిజం అలానే కొన్నేళ్ల పాటు తగ్గు తగ్గుతుంది తగ్గి ఉంటది అని కూడా ప్రూవ్ అయిపోయింది కదా ఇప్పుడు ఒక మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేసిన వ్యక్తి ఏళ్ల పాటు నెగిటివ్ రిజ్నెస్ ఏం చేస్తాడు చేసుకుని బయటకు చేశారు అంటే గోల్డ్ తగ్గినా పెరిగినా దాని యొక్క బరువు అనేది తగ్గదు ఒంటి మీద వేసుకుని తిరగచ్చు కదా ఇప్పుడు ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అనేవి తగ్గితే డబ్బులు తగ్గిపోతాయి నష్టం కనిపిస్తుంది బట్ బంగారం ధర పెరిగినా తగ్గినా దాని యొక్క వెయిటేజ్ అయితే ఉందో దాని యొక్క పరిమాణం అనేది తగ్గదు కదా అది గోల్డ్ గ్రామంలో కొలుస్తారు మ్యూచువల్ ఫండ్స్ యూనిట్స్ లో కొలుస్తారు ఇక్కడ యూనిట్స్ తగ్గవు కదా ఇప్పుడు నీకు బంగారం ఎంత ఉంది అంటే నలభై తొలగి ఉందిరా అంటాడు కానీ ఎంత రేటు చెప్పడు కదా చెప్పడు మరి మ్యూచువల్ ఫండ్స్ ను యూనిట్స్ లో చూస్తే ఇంక ఇబ్బంది లేదు కదా యూనిట్స్ చూడరు ఎవరు కూడా చూడరు అది అక్కడ మనం ఇప్పుడు మనకి మీరు చాలా మందితో ఇంటర్వ్యూ చేశారు ఓల్డెస్ట్ మ్యూచువల్ ఫండ్ ఏ ఫండ్ చెప్పండి నిప్పాన్ కదా నిప్పాన్ గ్రోత్ ఇండియా గ్రోత్ నైన్టీ ఫైవ్ ఆ టైంలో అక్టోబర్ ఎయిత్ అక్టోబర్ ఎయిత్ ఒక్కసారి దానికి దీనికి కంపేర్ చేద్దాం ఏదో ఒకటి కంపేర్ చేయాలి కదా ఎందుకంటే మనం ఎంతవరకు మ్యూచువల్ ఫండ్స్ ఆ సబ్జెక్ట్ మార్కెట్ రిస్క్ అంటాం కదా ఓకే నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ స్టార్ట్ అయిందంటే ఇప్పుడు మొత్తానికి తెలుసు ఒక మ్యూచువల్ ఫండ్ స్టార్ట్ అయినప్పుడు దాని అనేది పది రూపాయలు ఉంటుంది పది రూపాయలు ఉంటుంది ఈ రోజు ఎంత ఉందనేవి త్రీ థౌజండ్ త్రీ థర్టీ త్రీ ఉంది త్రీ థౌజండ్ త్రీ థర్టీ త్రీ అంటే ఆ రోజు పది రూపాయలు పెట్టిన వ్యక్తికి ఈ రోజు మూడు వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు వచ్చింది అంటే ఆ రోజు పెట్టిన రూపాయి మూడు వందల ముప్పై మూడు రేట్లు ముప్పై మూడు రేట్లు అంతే కదా క్లియర్ ఇంకా దీంట్లో కన్ఫ్యూజన్ లేదం మరి అదే నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో ఉన్న గోల్డ్ ఎన్ని రేట్లు పెరిగింది

లేదు అసలు కూడా అది డిఫరెన్స్ అనేది ఎక్కడ ఇప్పుడు ఏంటి నిన్ ఇండియా గ్రోత్ ఫండ్ హిస్టరీలో చాలా సార్లు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నెగిటివ్ రేట్ని ఇచ్చింది ఆ ఇచ్చింది ప్రతిసారి ఇన్వెస్టర్ బయటకు వెళ్తారు అవును గోల్డ్ సెవెన్ ఇయర్స్ నెగిటివ్ రేట్ని ఇచ్చింది ఎవరు బయటకు వెళ్ళాలి ఈ రోజు వరకు గోల్డ్ లో ఉన్న వాళ్ళకి పదిహేను రేట్లు పెరిగింది ఈ రోజు వరకు మ్యూచువల్ ఫండ్లో ఉన్న వాళ్ళకి త్రీ హండ్రెడ్ వందల ముప్పై మూడు రేట్లు పెరిగింది మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ మార్కెట్ ఒడిదుడుకులకి లోబడి మరి గోల్డ్ గోల్డ్ కూడా అంతే కదా అదే కదా మార్కెట్ రియాక్షన్ బట్టి గోల్డ్ ప్రైస్ అనేది కూడా డిసైడ్ అవుతూ ఉంటుంది ఈ రోజుకి రోజు అది చెప్పిన అవసరం భయం లేదు ఎవరికి ఎందుకంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యారు అలానే ఒక ఇన్స్ట్రుమెంట్ ని మీరు లాంగ్ టర్మ్ ఎక్స్పీరియన్స్ అయినప్పుడు మీరు సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు ఇప్పుడు ఎవరికైతే గోల్డ్ అవసరం నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్ ఉంది ఆ నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్ ఉంది ఫంక్షన్ ఉంది కొనండి ప్రైస్ తో మీకేం సంబంధం మీరు కొన్నది అమ్మడానికి కాదు కదా ఆర్టమెంట్గా కొనుక్కుంటే ఇబ్బంది లేదు సార్ అది ఆర్నమెంట్ కొనుక్కోండి గోల్డ్ ఎనీడే కొనండి అదే చెప్పేది అంటే గోల్డ్ కన్నా పెరిగే చాలా ఉన్నాయి కదా అందుకని పెరుగుతుందంటే ఇప్పుడు అందరు పెరిగిందని పొలవం అన్నారు కానీ ఏం పెరిగింది సార్ రెండు వేల పదేళ్ల క్రితం మ్యూచువల్ గోల్డ్ కొంటే ఎంత పెరిగింది మా అంటే డబుల్ అయింది డబుల్ కన్నా కాస్త ఎక్కువైంది అదే నిఫాన్ ఇండియా గ్రోత్ ఫండ్ చూస్తే టెన్ ఇయర్స్లో సిక్స్ పాయింట్ ఫైవ్ టైమ్స్ పెరిగింది అంటే పది టైం ఇవ్వాలి కదా సార్ అంటే మీరు చెప్తుంటే నాకు ఏం అర్థం అవుతుందంటే బంగారం పెరిగిపోతుందన్న భయంతోనో కన్ఫ్యూజన్తోనో ఎక్కువ కొనేస్తున్నారు పానిక్ అయిపోయి ఎక్కువ మంది వెళ్ళిపోతున్నారు ఆ గోల్డ్ కొనడానికి షోరూమ్స్కి అందరు కావాల్సింది కూడా అదే భయపెడితే నచ్చుతుంది గోల్డ్ గురించి గొప్పగా మాట్లాడితే నచ్చుతుంది గోల్డ్ కొనొద్దని చెప్పట్లేదు గోల్డ్ కొనుక్కోండి మీకు అవసరం ఉండడం కొనుక్కోండి పెరుగుతుందని భయపడి కొనుక్కోవద్దు ఈరోజు పెరుగుతుందని కొంటే ఇప్పుడు హిస్టరీ చూసాం కదా టూ టైమ్స్ అది జరిగితే నెక్స్ట్ సిక్స్ సెవెన్ ఇయర్స్ పెరగదు పెరకపోయినా నాకు ప్రాబ్లం ఏం లేదు ఆర్నమెంట్ అంటే కొనుక్కోవచ్చు కానీ నువ్వు భయపడి కొంటున్నావు కదా పెరుగుద్దు అప్పు చేసుకునొద్దు ఇప్పుడు క్రెడిట్ కార్డ్ మీద కొనొద్దు పర్సనల్ లోన్ తీసుకుని కొనొద్దు నీ దగ్గర డబ్బు ఉంది గోల్డ్ కొనుక్కో అది కూడా ఆర్నమెంట్లో కొనుక్కో మళ్ళీ ఇంకేం కొనుక్క సవరణ గోల్డ్ బాండ్ కూడా కొనొద్దు అదేంటి సవర్ గోల్డ్ బాండ్ కొనొద్దు మరొక సెవెన్ ఇయర్స్ గోల్డ్ నెగెటివ్ నిస్తే సవరణ గోల్డ్ వన్ పాజిటివ్ ఇస్తుందా అది కూడా నెగటివ్ ఇస్తుంది సవరణ గోల్డ్ వన్ అంటే ఈ రోజు ప్రైస్లో ఉంటారు ఆ రోజు ప్రైస్లో ఇస్తాడు సిక్స్ సెవెన్ ఇయర్స్ ప్రైస్ పెరుగుతాం గ్యారంటీ అంటే ఇప్పుడు గోల్డ్ వన్ స్టార్ట్ అయినాక పెరిగింది గోల్డ్ కానీ నెక్స్ట్ సెవెన్ ఇయర్స్ పెరుగుతాను గారెంటు ఉందా లేదు కదా వాళ్ళంతా చాలా స్ట్రెస్లో లో ఉంది సార్ క్రూడ్ పెరుగుతుంది వార్ జరుగుతుంది ఎలక్షన్స్ వస్తాయి అన్ని ఇటువంటి సిచువేషన్లో పెరుగుతుంది మళ్ళీ సిచువేషన్ సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుంది ఈ సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుంది అప్పటి దాకా కదా అలాగే ఉండొచ్చు తగ్గొచ్చు సో కాబట్టి గోల్డ్ పెరుగుతుంది అని మీకు అవసరం ఉంటే కొనుక్కోండి ఇంత పెరిగాక మేబీ ఒక ఐదారు ఏళ్ళు పెరగకుండా అలాగే ఉండొచ్చు లేదా తగ్గొచ్చు ఏ ఎవరు చెప్పారు గోల్డ్ తగ్గుతుంది అని అంటే ఇప్పుడు ఎవరో చెప్పేది ఏంటి హిస్టరీలో కనపడుతుంది కదా మళ్ళీ ఎవరు చెప్పారు అనే మాట తప్పు కదా ఇలా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి అంతేగాని ఎమోషన్తో నిర్ణయాలు ఇవాళ తీసుకోవద్దు వీడియో చూస్తే ప్యానిక్ అయిపోయి ఈరోజు అంతా టార్చర్ పెట్టేది ఇంట్లో కొనేవి కొనే కొనేయండి క్రెడిట్ కార్డు గీకి అన్ని పనిగినట్టు గోప్తా నువ్వు గీకి ఇప్పుడు కూడా క్రెడిట్ కార్డ్ అని లేకపోతే పసం లోన్ పెట్టు లోన్ పెట్టి కొను మీకు అవసరం ఉంది కొనుక్కోండి అవసరం ఉంది కొనుక్కోండి ఎవరూ ప్రెడిక్ట్ చేయలేము సార్ యూఎస్ డీలో ఇప్పుడు పర్ అవన్స్ ట్వంటీ ఫోర్ థౌసండ్ సారీ ట్వంటీ ఫోర్ హండ్రెడ్ డాలర్స్ వచ్చింది పర్ అవన్స్ గోల్డ్ రెండు వేల పన్నెండులో కూడా అది పంతొమ్మిది వందల డాలర్స్ అంటే ఏం లేదు ఇది ఫస్ట్ టైం యుఎస్ లో పదహారు పర్సెంట్ గోల్డ్ పెరిగింది గత గత పన్నెండు పదమూడేళ్లలో యాక్చువల్ టెన్ ఇయర్స్ లో గోల్డ్ పెరగలే యుఎస్లో యుఎస్ డాలర్స్ లో ఇండియన్ కరెన్సీ టైమ్స్ టైమ్స్లో పెరిగింది దిస్ ఇస్ బికాస్ ఆఫ్ రూపీ డిప్రిషియేషన్ సో కాబట్టి అంత ఫ్యానికే కొనాల్సిన అవసరం లేదు మీకు అవసరం ఉంటే కొనుక్కోండి నన్ను అడిగితే ద బెటర్ వే టు బై గోల్డ్ ఇది ఆర్నమెంట్ ఆర్నమెంట్ కొన్నప్పుడు తగ్గితే తగ్గదు పెరిగితే పెరగదు మీకు మీకు ఆనందం అవుతుంది దాన్ని వాడుకుంటారు దాని మించిన ఆనందం లేదు నేను గోల్డ్ బాండ్ కొంటా గోల్డ్ డిటీఎఫ్ కొంటా గోల్డ్ ఫండ్ కొంటా సెవెరన్ గోల్డ్ బాండ్ కొంటా పెరుగుతుందని అంటే మేబీ అంత వర్కౌట్ అవకపోవచ్చు అలా నిర్ణయాలు తీసుకుంటే మంచిది సో అయితే మొత్తానికి ఈ వస్తున్న రకరకాల వార్తలు ఆకాశాలు అంటిపోతున్నాయి ఈ రాకెట్ లా దూసుకుపోతుంది సామాన్యుడు కొనగలడా కొనలేడా పిల్లలకి పెళ్లిళ్లు చేయగలరా చేయలేరా అనే ఇటువంటి ఆస్పెక్ట్స్ అన్నిటినీ మరి ఏ విధంగా తీసుకోవాలంటారు అసలు కన్క్లూజన్ గా చెప్పండి అసలు ఎలా తీసుకున్నా మనం చెప్తే అవుతారు సార్ తీసుకున్నా తీసుకుంటారు ఇప్పుడు బంగారం ఉంటే పిల్లల భవిష్యత్తు సెట్ అవుతుందా ఓన్లీ పెళ్లి అవుతుంది పెళ్ళి ఒకటే భవిష్యత్ నీకు ఏది ఇంపార్టెంట్ కూతురు ఉన్న వ్యక్తి కూతురు ఉన్న వ్యక్తి పదమూడేళ్ళకి పెళ్లి చేస్తాడు సార్ ఇంకో ఏళ్ళకి ఇరవై ఏళ్ళకి ఈ ఇరవై ఐదు ఏళ్ళు బంగారం మీద నువ్వు ఫోకస్ చేయాలా పద్దెనిమిది ఏళ్ళు వచ్చాక చదువు మీద ఫోకస్ చేయాలా ఏది ఇంపార్టెంట్ పద్దెనిమిది ఏళ్ళకి స్టార్ట్ అయ్యే గ్రాడ్యుయేషన్ ఇంపార్టెంట్ నీకు ఇరవై ఐదు ఏళ్ళకి అవుతున్న పెళ్లి ఇంపార్టెంట్ ఏది ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ మరి నువ్వు గోల్డ్ కొంటే పెళ్లికి దాస్తున్నావా చదువుకు దాస్తున్నావా లేదు ముందు చదువు సరిగ్గా పెళ్లి ఎలా అయినా నడుస్తుంది సార్ అవును ముందు పిల్లల తర్వాత ఇదే లేకపోతే నువ్వు ఎలా దేనికి ప్రయారిటీ చేస్తున్నావు నువ్వు నువ్వు స్టాండ్ లో ఒక ఎమోషన్ చూస్తే అలాగే ఉండదు సార్ హోలిస్టిక్ గా అన్ని గోల్స్ రాసుకుని ఏది ప్రయారిటీ ఏది ఫస్ట్ ఏది నెక్స్ట్ రాసినప్పుడు తెలిసిపోద్ది చదువుకు సరిపడా డబ్బులు పెట్టాను ఇంకా పెళ్లి గోల్డ్ కూడా తప్పలేదు కానీ చదువుకు పైసలు పట్టుకుండా పెళ్లికి గోల్డ్కుంటే ఎలా సార్ అది గుర్తించాలి కదా ఒక పేరెంట్ అందుకే నెండా ఇసు రావు రమేష్ గారు ఒక సినిమాలు అంటారు శత్రువులు ఎక్కడ ఉండరా ఎక్కడ ఉండరు మనకు ఎవరు వాళ్ళు అక్కడ చెల్లి అక్క చెల్లి కాదు శత్రువులు అసలైన శత్రువులు అమ్మ నన్ను ఈడు సరిగ్గా తెలుసుకోక ఆడి చెప్పిన మాటలు అమ్మి ఆ పనికిరాని స్థలాలు కొని అవి టైం అమ్ముడు పోక ఈ చదువుకు పెట్టలేక ఇవి కదా మీరు ఆలోచించుకోవాలా వ్యక్తిగతంగా మీ అవసరాలు ఏంటి ఎప్పుడు వస్తున్నాయి దాన్ని ఎలా ఫుల్ఫిల్ చేస్తాయి ఏది ముందు వస్తుంది ఏది తర్వాత వస్తుంది ఆ ప్రయోరిటైజేషన్ ఆర్డర్ పెట్టుకోకుండా ఎమోషన్స్ వెళ్ళిపోయి అమ్మో పెరిగిపోతుందని చెప్పి వన్ వీక్ ఇదే డిస్కషన్ ఇంకా ఎక్కడ చూసినా ఇదే డిస్కషన్ గోల్డ్ పెరిగిపోతుంది గోల్డ్ పెరిగిపోతుంది దాంతో ఏంటో లైఫ్ అంతా గోల్డ్ తప్ప ఇంకా లైఫ్ లేదేంటి అలా అంటే పూర్తిగా అంటే ఇది స్టాండర్ దేనిక చూస్తే అంత వేరు సార్ మీరు అంతా కలిపి చూసినప్పుడు మీకు అర్థమవుతుంది ఒక ఎమోషన్ పండిస్తే అంతే రైట్ రైట్ సార్ సో మచ్ ఎమోషన్సాద్ గారు గత ముప్పై నలభై సంవత్సరాలలో బంగారం ధరలు అసలు ఏ విధంగా ఉన్నాయి అండ్ ఎప్పుడెప్పుడు బంగారం ధరలు ఎలా పెరిగాయి ఎప్పుడెప్పుడు ఏ స్థాయికి తగ్గుముఖం పట్టాయి అండ్ ఇప్పుడున్న సిచువేషన్స్లో గోల్డ్ కొనాలా కొనకూడదా లేదంటే పెరుగుతూ ఉంటే అలా చూస్తూ ఉండిపోవాలా అనే ఇటువంటి రకాల ఇటువంటి అన్ని రకాల అంశాల గురించి చాలా క్రిస్టల్ క్లియర్ గా కళ్ళు తెరిపించే విధంగా మీ విశ్లేషణను మన సుమంటి ప్రేక్షకులు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి